హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదినమ్మ వంటలు. ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ బన్సీరవ్వతోని డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఒక అరకేజీ వరకు బన్సీరవ్వను వేసుకోవాలి. రవ్వ అనేది పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వ అనేది వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వను పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. బన్సీరవ్వ అనేది చల్లారిన తర్వాత మిక్సీ గింజార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా పొడి కింద చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం బరకగా ఉన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. స్టవ్ మీద మరొక చిన్న బాండీని పెట్టుకొని ఒక టీ గ్లాస్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పును వేసి వేయించుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా ఒక గుప్పెడు వరకు వేసి వేయించుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేయించుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టిన రవ్వలోకి వేసుకోవాలి. అరకేజీ రవ్వకి 1/2 కేజీ వరకు బెల్లాన్ని పొడి కింద కొట్టి వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో పంచదారను కూడా పొడి కింద చేసి వేసుకోవచ్చు. అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మీకు ఇంకా నెయ్యి ఏమన్నా కావలిస్తే వేసుకోవచ్చండి. నాకు ఇందాక టీ గ్లాస్ వరకు వేసిన నెయ్యి మాత్రం సరిపోయింది. మనకు కావలసిన సైజులో సున్నుండల్లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన హెల్దీ బన్సీరవ్వ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటలను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.